बासेरा ट्रिपल आईटी विद्यार्थुलतो अर्धरात्रि वरकु विद्याशाखा मंत्री सबिता इंद्रारेड्डी जरिपिन चर्चलु सफलमय्यायि। नेल रोजुल्लो समस्यलन्नी परिष्करिस्तामनि स्टूडेंट्ल डिमांड मेरकु अति त्वरलो रेग्युलर वीसीनि नियमिस्तामनि हामी इच्चारु। 15 रोजुल्लो मल्ली क्यांपस् कु वस्तानन चेप्पारु। इंदुकु विद्यार्थुलु अंगीकरिंचि आंदोलन विरमिंचारु। क्लासुलकु हाजरवुतामनि विद्यार्थुलु प्रकटिंचारु। इंचार्ज वीसी राहुल बोज्जातो कलिसि सोमवारं रात्रि ट्रिपल आईटी क्यांपस् कु चेरुकुन्न मंत्री सबिता स्टूडेंट्स तो 2 गंटलकु पैगा चर्चलु जरिपारु। ल्यापटाप्स पंपिणी क्वालिटी फुड सहा अन्नी समस्यलु परिष्करिस्तामनि स्टूडेंट्स तम आंदोलन विरमिंचि क्लासुलकु हाजरु कावालनि कोरारु। ఐదంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. ఎస్ శ్రీనివాస, ఎట్టకేలకైతే ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన విరమించారు, వాళ్ళ డిమాండ్లన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి సబిత చెప్పిన సందర్భం కనిపిస్తుంది. ఎస్ దీనికి సంబంధించి డీటెయిల్స్ అంటే జానకి, ఏదైతే ట్రిపుల్ ఐటీలో వారం రోజులుగా ఏదైతే విద్యార్థులు 12 రకాల డిమాండ్లతోటి ధర్నకు దిగారు, ఆ నేపథ్యంలో దీనిపైన ఒక అంత గుడ్కంత నెలకొంది. రెండో రోజే విద్యాశాఖ మంత్రి సబితేందర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడము, ఆ తర్వాత విద్యార్థుల డిమాండ్లన్నీ చిల్లి డిమాండ్స్ అనడము, ఆ తర్వాత విద్యార్థులు సీరియస్ గా తీసుకోవడము, వీరికి మద్దతుగా కూడా వివిధ పార్టీలు నుంచి ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతి పార్టీ నుంచి మద్దతు దొరకడము, ఆ మద్దతు తర్వాత ఏదైతే పార్టీ అధ్యక్షులు ఉన్నారో వాళ్ళు త్రిబేటిని సందర్శించి రావడము, ఇలాంటి నేపథ్యంలో కూడా విద్యార్థుల ఉద్యమము కొద్దిగా ఉద్దుతల ప్రవహించింది. దానికి మద్దతుగా అందరూ ముందుకు వచ్చారు. విద్యార్థులు కూడా పట్టు వదలని విద్యార్థులలాగా వాళ్ళ హక్కులను సాధించేంత వరకు కూడా వదలకుండా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు చేసిన సమయాన్ని, ఆ తర్వాత ప్రభుత్వం వారికి హామీ ఇవ్వట్లేదని చెప్పేసి ఆ తర్వాత దాన్ని 48 గంటలకు పొడిగించి రాత్రి అనక పగలనక ఎండనక వానలక కూడా ఉద్యమంలో పాల్గొని వాళ్ళు ఆ ధర్న చేసిన నేపథ్యంలో నిన్న ఎట్టకేలలకి ఏదైతే విద్యాశాఖ మంత్రి సబితేందర్ రెడ్డి నిన్న రాత్రి యూనివర్సిటీ క్యాంపస్ రావడము, వారి డిమాండ్లను నెరవేరుస్తా అని చెప్పడము, వీసీని 4 రోజులలో నియమిస్తా అని చెప్పడము, ఏదైతే ల్యాప్టాప్ యూనిఫామ్ కు సంబంధించి మెటీరియల్ బుక్స్ కు సంబంధించిన వాటికి టెండర్లు వేస్తాం, వెంటనే వాటిని టెండర్లను పిలిచి వాటిని ఫుల్ఫిల్ చేస్తామని చెప్పడము, దీనికి సంబంధించిన బడ్జెట్ ను కూడా 5 కోట్ల 60 లక్షలు కూడా రిలీజ్ చేయడము జరిగింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు కూడా సంతృప్తిగా ఉన్నారు. అంచెలంచెలుగా వీరికి ఏదైతే సమస్యలు నెలకొని ఉన్నాయో ఈ అంచెలంచెలుగా కూడా నెరవేరుస్తాని హామీ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ దఫ చర్చల్లో భాగంగా వీరు హామీ ఇస్తేనే నెరవేరుస్తామని విద్యార్థులు పట్టుబట్టారు. ఆ తర్వాత రెండో దఫ చర్చలు జరిగాయి. రాతపూర్వకంగా హామీ ఏమి ఇవ్వకపోయినప్పటికీ కూడా మాటపూర్వకంగా నేనే తల్లిలాగా మీకోసం మీ ఇబ్బందులు చూడలేక నేను మీ క్యాంపస్ కు వచ్చాను, మీ సమస్యలు తెలుసుకున్నాను, మీ సమస్యలను పూర్తి స్థాయిలో నేను వంచెలంచెలుగా పరిష్కరిస్తాను, నెల రోజుల్లో రెగ్యులర్ వీసీని కూడా నియమిస్తామని చెప్పి సబితేందర్ రెడ్డి చెప్పడంతో విద్యార్థులు సమ్మె విరమించి నిన్న రాత్రి ప్రెస్ మీట్ పెట్టి మేము సమ్మె విరమిస్తున్నాము, మా ప్రభుత్వం ఏదైతే డిమాండ్లను నెరవేరుస్తా అని హామీ ఇవ్వడంతో మేము సమ్మె విరమిస్తున్నాం, రేపు ఉదయం నుంచి యథావిధిగా క్లాసులు కొనసాగుతాయని చెప్పేసి విద్యార్థులు చెప్పడం జరిగింది. జానకి, రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.